ఒకసారి కొండ విశేష రెడ్డి గారు గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో సార్ నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు సార్ సార్ అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మీరందరూ కలిసి అగ్రనాయకులు బీజేపీ సంబంధించిన అగ్రనాయకులు ప్లస్ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు సో దీనిలో అంతర్యం ఏంటి అసలు దీని తన ఆలోచనలు ఉన్నారు యాక్చువల్లీ వాస్తవంగా తను అసలు ప్యూర్లీ రాజకీయంగా చూస్తే తనకు ఆలోచన అవసరం లేదు సార్ చక్కగా పోయి కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు సార్ కానీ తన లక్ష్యం ఏంది తన లక్ష్యమే కాదు ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏంది సార్ కేసీఆర్ యాంటీ కేసీఆర్ ఎస్ కేసీఆర్ నోడగొట్టాలంటే సార్ తప్పనిసరి అది బీజేపీతో సాధ్యమవుతుందని మేము కాదు ప్రజలందరూ చెప్తున్నారు మొన్న హుజూరాబాద్ లో ఎలక్షన్స్ అయినా మున్గోడ్ల ఎలక్షన్స్ అయినా పక్కా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకే ఓటేసిండ్రు ఎందుకు కాంగ్రెస్ కు ద్రోహం చేసి వేయలేదు కేసీఆర్ ఓడగొట్టేందుకు మాకేసిండ్రు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు కాంగ్రెసే అవును అయితే అదే లక్ష్యం పెట్టుకుంటే మా దగ్గరనే జాయిన్ కావాలని మా విజ్ఞప్తి సార్ అయితే దాని వల్లే మాకు కొంచెం నమ్మకం ఉంది ఎందుకంటే కేవలము శ్రీనివాస్ రెడ్డి గారే కాదు కరెక్టే మీరు అక్కడ పెద్ద బీజేపీ లేదు ఇది అంతా కరెక్టే గాని కానీ అంత యావ తెలంగాణ ఉంది ఈ కుటుంబ ప్రజలు తీరుతున్నారు హలో సో అదే అన్నమాట అందుకే మాకు హోప్ ఉన్నది సార్ తను ఆలస్యం చేసినా మా దగ్గర జాయిన్ అవుతాడని మన హోప్ నమ్మకం కూడా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మీరందరూ కూడా అమిత్ షా గారి డైరెక్షన్ లో వారి డైరెక్షన్ మేరకే వెళ్తున్నారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గంలో బలంగా నడుస్తుంది సో దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ వాస్తవంగా నాకైతే ఫోన్ రాలేదు అమిత్ షా గారి నుంచి రాలేదు అమిత్ షా గారి ఆఫీస్ నుంచి రాలేదు సార్ కానీ జనరల్ డైరెక్షన్ ఉన్నది ఏంటంటే మీరు జాయినింగ్ కమిటీలో ఉన్నారు మంచి నాయకులను జాయిన్ కావాలి కానీ ఈ రోజు ఇక్కడ పొంగులేటి దగ్గర పోతున్నాకు తను ప్రత్యేక ఒక మెసేజ్ అయితే రాలేదు సార్ మేము జనరల్లీ మా పార్టీని బలంగా చేసుకుంటేందుకు ఈ ఓ కొత్త మంచి ప్రభుత్వం తీసుకొస్తానికి మేము ప్రయత్నం చేస్తాం అందులో మేము జాయినింగ్ కమిటీలు ఉన్నాము సార్ అండ్ ఈ ప్రయత్నం గానీ ప్రత్యేకంగా ఇవాళ మెసేజ్ ఏమి రాలేదు సార్ పొంగులేటి ఆహ్వానం మేరకు వెళ్తున్నారా లేదంటే మీరంతా మీరుగా ఆయన దగ్గరికి వస్తున్నా వెళ్తున్నారా మేమంతా మేమే వెళ్తున్నాము సార్ మరి ఆహ్వానించలేదు సార్ మేము వెళ్తున్నాము సార్ మేము మళ్ళీ కన్వెన్స్ చేసి ఇంతకు ముందు రెండు సార్లు కలిసినాము ఇండివిజువల్ గా కలిసినాం సార్ కానీ అందరు కలిసిపోయి తన ధైర్యం కూడా ఇవ్వాలి ఏంటంటే సార్ మేమున్నాము సార్ మా పార్టీ ఉన్నది మీ అంట సార్ ఇంకోటి ఏమైనా ఎన్నో దుష్ప్రచారం చేస్తున్నారు మీరు ఇంకా కలిసే ఉన్నారు అందుకే కవిత అనేస్తలేరు ఇది అది దుష్ప్రచారం అవుతుంది అవును సార్ అది తప్పు సార్ అట్లేం లేదు సార్ కవితకు దీనికి ఏం సంబంధం లేదు సార్ అండ్ టిఆర్ఎస్ నాయకులు సార్ మా వాళ్ళకు కూడా కొంతమందికి డౌట్ ఉన్నది సార్ ఆ డౌట్లు క్లియర్ చేస్తేందుకు సార్ అండ్ మేము పోతున్నాము సార్ అండ్ తనకు కూడా ఉండే ఇంతకు ముందు మీరు అసలు సీరియస్ ఉండరా అని అవునవును మీరు అసలు సీరియస్ ఉండరా మాటలు మాట్లాడతారు ఈయన మీద ఆ మీద కరప్షన్ మీద ఎవరిని యాక్షన్ తీసుకోరు అవును అంటే ఇప్పుడు మన అమిత్ షా గారు వచ్చే వాళ్ళకి వచ్చిండ్రు అవును క్లియర్ గా స్పష్టంగా మాతో చెప్పిన తప్పగా చేస్తాం కానీ అంత మంచి చెట్లున్నారు ఈడీ మోయి మన రేస్ చేయమని చేస్తారా అట్లా అట్లా ఇట్టుంటే ఇప్పటి వరకు మొత్తం సగం టిఆర్ఎస్ వాళ్ళు జైల్లో పడుతుంది అట్లా అట్లుండదు ఇది ఓ పద్ధతి ప్రొసీజర్ ఉంటది మాక్సిమం ఏం చెప్తారంటే కొంచెము కొంచెం స్పీడ్ అప్ చేయండి ఇన్వెస్టిగేషన్ అంతకంటే ఎక్కువ చెప్పలేరు అయితే చివరగా సార్ ఇప్పుడు పొంగులేటి కలిసి వెళ్తున్న క్రమంలో మీరు ఆ చర్చల్లో అంటే సీట్ల పంపకం గురించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా ఏమైనా సీట్ల అవి తర్వాత వస్తాయండి సార్ అది కూడా మాకు అడ్వాంటేజ్ ఎందుకంటే బీజేపీ అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సీట్లు ఇస్తారు సార్ సార్ అండ్ అవి కూడా మాకు అడ్వాంటేజ్ అట్లా చూసినా అది మీరేమో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అది అట్లా చూసినా కూడా మా దగ్గర జాయిన్ అయితే పొంగులేటి గారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్ మొత్తానికి అయితే పొంగులేటి గారిని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు అంటారు మొత్తానికి అయితే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు యాంటీ కేసీఆర్ కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ ఫైట్ నడుస్తుంది దీనిలో భాగంగానే బీజేపీ చాలా క్లియర్గా కేసీఆర్కి అగనిస్ట్గా ఫైట్ చేయడానికి రెడీగా ఉంది సో అందులో భాగంగానే మేము ఏ విధంగా ఫైట్ చేయబోతున్నాం అనేటువంటి దానిలో క్లారిటీ ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాం సో ఎందుకంటే వారి చేరికతోటి ఖమ్మంలో కూడా మేము బలపడే అవకాశం ఉంది రాజకీయంగా సో ఖచ్చితంగా ఇక్కడ
వేరే ఫైట్ ఏమీ లేదు ఇక్కడ బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఏమీ లేదు ఓన్లీ కేసీఆర్ యాంటీ కేసీఆర్ అనేటువంటి నినాదంతో మాత్రమే పోతున్నాం కాబట్టి దానిలో భాగంగానే బీజేపీలో చేరడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నట్లు అందుకే కలవడానికి వెళ్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు సో ఇది మొత్తానికైతే పొంగులేటి ఇంటికి క్యూ కట్టిన బీజేపీ నేతలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి కాలోజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్.